ప్రేమ గురించి చెప్పని కథ లేదు, రాయని కావ్యం లేదు. ఒక్కసారి చరిత్ర తిరిగిస్తే లెక్కలేనన్ని ప్రేమ కథలు పరిచయం అవుతాయి. అయితే ప్రేమ కథలలో ఎక్కువ శాతం విషాదమే ఉంటుంది. సంతోషకరమైన ముగింపు బహుశా చాలా కొద్ది కథలలోనే ఉంటుంది. అలాంటి ప్రేమ కథ ఇది. ఇటీవలి కేరళ రాష్ట్రం వయనాడ్ ప్రకృతి బీభత్సం నేపథ్యంలో జరిగిన ఒక ప్రేమ కథ అందరినీ కదిలిస్తోంది. నేటి కాలంలో నిజమైన ప్రేమకు నిర్వచనంగా నిలుస్తోంది. కేరళలోని వయనాడ్ జిల్లా చూరెల్మల గ్రామానికి చెందిన శృతి కోచికోడ్లోని ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఈమె పాఠశాల స్నేహితుడు జాన్సన్ కార్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివి వేర్వేరు మతాలైన వారి ప్రేమను పెద్ద మనసుతో రెండు కుటుంబాలు అర్థం చేసుకున్నాయి. వారి పెళ్లికి అంగీకరించి గ్రాండ్గా నిశ్చితార్థం కూడా జరిపారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా పెట్టుకుని వారిద్దరినీ ఒక్కటి చేద్దామనుకున్నారు. కానీ విధి వారి భవిష్యత్తుని తొక్కివేసింది. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో శృతి కుటుంబం నామరూపం లేకుండా పోయారు. తమ తల్లిదండ్రులు, చెల్లెలు సహా మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు మరణించారు. అంతేకాదు, ఈ విపత్తులో నెల కిందట శృతి కుటుంబం కట్టుకున్న ఇల్లు, 4 లక్షల డబ్బు, 15 సవర్ల బంగారం కూడా కనపడకుండా పోయాయి. దీంతో ఆమె ఒక్కసారిగా ఒంటరైంది. నా అన్న వాళ్ళెవరూ లేకపోవడంతో దిక్కులేని దానిగా మిగిలిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సాధారణంగా అబ్బాయిలు వెనకడుగు వేస్తారు. ఆర్థికంగా ఏమీ లేదనే కారణంతో పెళ్లికి నిరాకరిస్తారు. కానీ తన ప్రియుడు జాన్సన్ మాత్రం శృతిని వదల్లేదు. విషాదం చోటు చేసుకుందని తెలియగానే జాన్సన్ హుటాహుటిన శృతి వద్దకు పరుగు తీశాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆమె వింటే ఉన్నాడు. శృతి కుటుంబ సభ్యుల మృతదేహాలను చూడడానికి మార్చురికి వెళ్లడం నుండి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శనకు వచ్చినప్పటి వరకు ప్రతి సందర్భంలో అతను ఆమె వింటే ఉన్నాడు. శృతి చెల్లెలు స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుండగా ఆమె తల్లిదండ్రులు తేయాకు తోటలో కూలీగా పనిచేసేవారు. కొండ చర్యలు విరిగిపడటం వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపత్తు సంభవించిన 3 గ్రామాలలో తిరువనంతపురం నుండి 470 కిలోమీటర్ల దూరంలో జిల్లా వెంబడి ప్రవహించే చెల్లియార్ నది నుండి సుమారు 200 సంఖ్యలో శరీర భాగాలు కనుగొన్నారు. అయితే శృతి తన తల్లి మృతదేహం కూడా లభించక పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. DNA పరీక్ష అనంతరం తన తల్లిని ఒకచోట ఖననం చేసినట్టు తెలుసుకుంది. తన కుటుంబ సభ్యుల మృతదేహాలున్న శ్మశానంలోని తాము జీవితాంతం కలిసుంటామని శృతి జాన్సన్లు ప్రతిజ్ఞ చేశారు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న నెటిజన్లో భావోద్వేగానికి గురవుతున్నారు.